శ్రీగురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత ససుందరైన మహ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం మనం కార్తీక మాస మహాత్మ్యాన్ని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజున ఇరవయో అధ్యాయాన్ని గురించి తెలుసుకుందాం ఈ ఇరవయో అధ్యాయం మొత్తం కార్తీక పురాణం అంతట్లోకి కూడా అత్యంత చిన్నదైనటువంటి అధ్యాయం ఇందులో మనకి మొత్తం పంతొమ్మిది శ్లోకములు కనబడుతూ వస్తున్నాయి ఈ పంతొమ్మిది శ్లోకముల నుంచి కూడా అంటే ఇక్కడి నుంచి కూడా ఇరవై అధ్యాయం నుంచి కూడా ప్రారంభమై నాలుగు అధ్యాయాలలో పురంజయుడు యొక్క చరిత్ర మనకు కనబడుతూ వస్తుంది అంటే కార్తీక మాసంలో విశేషించి పూర్ణిమ నాడు శ్రీమన్ నారాయణుడు పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనములు ఏంటి అలా పూజించి పురంజయుడి ఎటువంటి విజయాలను సొంతం చేసుకున్నాడు తర్వాత ఉత్తరోత్తరాతని యొక్క జీవితం ఎలా సాగింది ఇదంతా విస్తారంగా మనకి కథారూపంలో ఇక్కడ చూపిస్తారు కనుక ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పునః కార్తీక మహత్యం వధస్వ మునిపుంగవ సర్వపాప ప్రశమనం సర్వ సౌభాగ్య కారణం జనకరాజర్షి వశిష్ఠుల వారిని అడుగుతున్నారట ఇప్పటిదాకా చెప్పినటువంటి కార్తీక మాసం మహత్యం చాలా బాగుంది సర్వపాపాలు పోగొట్టేటువంటిది సమస్తమైనటువంటి సౌభాగ్యాలను కలగజేసేటువంటి ఈ కార్తీక మాస మహత్యాన్ని ఇంకా నాకు వినాలని చెప్పని కోరికగా ఉంది కనుక వినిపించవా అని చెప్పని అడిగారు దానికి వశిష్ఠుల వారు శృణురాజన్ ప్రవశ్యామి మహత్యం కార్తీకస్య అగస్యాత్రిణా ప్రోక్తం సంవాదం పరమాద్భుతం నీకు తప్పక కార్తీక మాస మహత్యాన్ని గురించి చెప్తానయ్యా ఒకప్పుడు ఈ కార్తీక ధర్మాల గురించి అత్రి అత్రిమహర్షికి జరిగినటువంటి ఒక సంవాదం ఉంది దాన్ని తెలియజేస్తాను వీను అని తెలియజేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు వశిష్ఠుల వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్తీక మహత్యాన్ని తెలుసుకున్నారో అవన్నీ కూడా సంగ్రహించి వేసి ఒక దగ్గరగా జేర్చి జనక రాజర్షికి చెప్తూ వస్తున్నారనమాట అలా ఆ క్రమంలో ఇప్పుడు అత్రిమహర్షికి మహర్షికి జరిగినటువంటి సంవాదాన్ని చెప్తూ వస్తున్నారు అత్రి సాక్షాత్తు సప్తర్షుల్లో ఒకడు మహానుభావుడైనటువంటి ఋషి దత్తాత్రేయుల వారిని కన్నటువంటి మహనీయుడు పునీతుడు త్రిమూర్తుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అటువంటి ఆ అత్రిమహర్షి చెప్తున్నట్ట కార్తీకస్చ మహత్యం శ్రృష్వ మునిపుంగవ లోకత్రయోపకారాయ వర్ష్యామి హరిసత్కథాం అత్రిమహామహర్షి అగస్త్య మునిందుడితో అంటున్నట్ట లోకత్రయానికి ఉపకారం చేయడానికి గాను కార్తీక సంబంధమైనటువంటి హరికథను చెప్తాను విను దానికి అగస్టుల వారు అంటున్నారు ధర్మధర్మభృత శ్రేష్ట వాసుదేవాంశంభవ సద్ధర్మశ్రవణే కాలే కార్తీక కీర్తిత సకృత్ బృంహితం విస్తరా విప్రోతు కామాయ సాంప్రతం అగస్త్య మహర్షి ఆయన్ని అత్రి మహర్షితో అంటున్నారట నువ్వు విష్ణువంశ సంభూతులది అంటే ఎంతటి గొప్పవాడో అత్రి మహర్షి అని తెలుసుకోవాలి అలానే అగస్త్యుడు కూడా ఏం తక్కువ వాడు కాదండి అగస్త్య అంటే అర్థం ఏమిటో తెలుసా అగం వింధ్యస్థ్యాతి స్తంభయతి త్యగస్య్య అగము అంటే పర్వతము అని అన్నారు వింధ్య పర్వతాన్ని అణచినటువంటి కారణం చేత ఈయనకి అగస్త్యుడు అనేటువంటి పేరు వచ్చిందన్నారు ఆయన పుట్టింది కుండలో నుంచి కనుక ఆయనకి సంభవుడు అనేటువంటి పేరు ఉంది ఈ కుండలో నుంచి పుట్టడం ఏమిటి అంటే కుంభక స్థితి ఎందు ఆయన ఎంతకాలమైనా సరే దీర్ఘంగా అలా ఉండగలడు కనుక ఆయనకి సంభవుడు అనేటువంటి పేరు వచ్చింది కానీ ఈ పేర్లు వీటి వెనకాల ఉండేటువంటి తత్వము మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు పురాణం ఇంకా బాగా బోధపడడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని పురాణాల్లో కావచ్చు ఇతిహాసాదుల్లో కావచ్చు అర్థం లేనటువంటి పేర్లు ఏవి కూడా మనకి కనబడవు ఇటీవల కాలంలోనే వ్యర్థంగా అనవసరమైనటువంటి పేర్లు నోరు తిరగని పేర్లు అసంబద్ధమైనటువంటి పేర్లు పెట్టుకొని మనమే తప్పు వస్తున్నాం కనుక అగస్త్యుడు కూడా మహత్తరమైనటువంటి ఋషి ఈయన హరిహర అభేదత్వాన్ని పాటించినటువంటి శుద్ధ వైదిక మార్గంలో ఉన్నటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు అటువంటి అగస్త్యుడు అంటున్నాడు ఓ అత్రిమహర్షి నువ్వు సాక్షాత్తు విశ్వంస సంభూతుడివి ఓ అత్రిమునీశ్వర శ్రవణమున కార్తీక మాసం కీర్తింపబడింది కదా ఆ కార్తీక ధర్మాలను వినాలని నా కోరికగా ఉంది చెప్పవా అని అడిగాడు దానికి అత్రిమహర్షి అంటున్నారు సాధు సాధు మహాపుణ్య ప్రశ్నోయం పాపనాశన నువ్వు మంచి ప్రశ్న వేసావయ్యా ఇది పాపాలన్నీ కూడా పోగొట్టేటువంటిది నాకు హరికథ చెప్పాలనేటువంటి కుతూహలాన్ని నువ్వు కలగజేశావు కనుక నేను తప్పకుండా నీకు తెలియజేస్తాను కార్తీక మాస మహత్మ్యాన్ని విను అని చెప్తున్నారట నా కార్తీక సమో మాసో నా శాస్త్రా నిగమాత్పరం నా ఆరోగ్యాత్సమో ఉత్సాహ నా దేవ కేశవాత్పర కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు వేదంతో సమానమైనటువంటి శాస్త్రము మరొకటి లేదు అలానే ఆరోగ్యంతో సమానమైనటువంటి ఉత్సాహము లేదు అలానే హరితో సమానమైనటువంటి దైవం కూడా మరొకరు లేరు స్నానంచ దీపదానంచ పూజనంచ మధుద్విష కార్తీక ధర్మేన నరహ ప్రాప్నోతి కాంక్షితం కార్తీక మాసంలో స్నానము దీపదానము హరిపూజ ఈ మూడు చేయడం వలన ఎవరు ఏది కోరుకుంటారో వారు దాన్ని పొందగలుగుతారు విష్ణుభక్తిర్ వివేకాథి యశకీర్తి ఫలం కలు ఆయుర్ లక్ష్మించ విజ్ఞానం సర్వత్ర విజయప్రదం విష్ణుభక్తి చాలా గొప్పదైనటువంటిది ఎవరికైతే కనుక విష్ణుభక్తి అలవడుతుందో వారికి ఈ కలియుగంలో వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము అన్నింట విజయము కూడా కలుగుతాయి అత్రి ఉదాహరణ తీమం ఇతిహాసము పురాతనం దీనికి సంబంధించి ఒక పురాతనమైనటువంటి ఇతిహాసం ఉంది ఓ అగస్య మహర్షి అది చెప్తాను విను అని అత్రివారు చెప్తున్నారట త్రేతాయుగే రాజా సూర్యవంశ సముద్భవ అయోధ్యాపతి శ్రీమాన్ పురంజయ ఇతి శ్రుత ఒకప్పుడు నగరాన్ని పురంజయుడు అనేటువంటి మహారాజు గారు ఏలుబాటు చేస్తూ ఉండేవాట ఆయన సూర్యవంశరాజు అనాదిగా అయోధ్యని పరిపాలన చేసినటువంటి రాజులందరూ కూడా సూర్యవంశరాజులే రాజులే కదా అందుకని ఆ సూర్యవంశ రాజు అయినటువంటి పురంజయుడు అయోధ్యని పరిపాలన చేస్తున్నారు అని అన్నారు ఇవి జాగ్రత్తగా గమనించాలండి కార్తీక పురాణం అంతా కూడా తత్వగర్భితమైనటువంటి పురాణము అయోధ్య మన శరీరమే అయోధ్య అని చెప్పబడుతోంది ఇక్కడ ఈయన పేరు కూడా పురంజయుడు పురము అంటే శరీరము అనేటువంటి అన్వయం కూడా ఉంది అంటే ఈ శరీరంలో ఉండేటువంటి దేహిని నేను నేను జీవుణ్ణి అనేటువంటి అజ్ఞాన భావన ఏదైతే ఉందో దాన్ని జయించినటువంటి వాడు పురంజయుడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి కానీ తన పేరుకి తగ్గట్టుగా కాకుండా ఈ పురంజయుడు అనేటువంటి వాడు ఏం చేశాట ఇతను ఐశ్వర్యవానాయం నష్ట అతి దుష్ట పరాక్రమ ఐశ్వర్యవంతుడై అతి దుష్టుడైనటువంటి వాడయ్యాట చాలా చక్కని అయినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఐశ్వర్యం రాగానే అతని యొక్క ప్రవర్తన అంతా కూడా మారిపోయింది సర్వశాస్త్రభాం శ్రేష్ట సత్య శౌచ వివర్జిత దేవబ్రాహ్మణ భూహర్త ద్వేష్యో విప్రజనేషు చ క్రూరమతి సూర స్వర్ణస్థేయ జనప్రియ స్వర్ణస్థేయ జనప్రియ బంగారం దొంగతనం చేసేటువంటి వారితో కలిసి అతను స్నేహం చేయడం మొదలుపెట్టాట అశౌచంగా ఉంటూ ఉండేవాడు దురాక్రమైనటువంటి పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు సూర్యుడైనప్పటికీ కూడా ఆ సూరత్వం అనేటువంటిది అతను ఎవరి మీద చూపించేటువంటి వాడు దుర్మార్గంగా చూపించేటువంటి వాడు మంచి వాళ్ళను బాధిస్తూ ఉండేటువంటి వాడు బ్రాహ్మణులను ద్వేషించేటువంటి వాడు దేవబ్రాహ్మణుల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటినిటిని కూడా అపహరించేటువంటి వాడు నేటి పాలకులు లాగా ఇప్పుడున్నటువంటి పాలకులు చేస్తున్నవి కూడా దేవతల యొక్క అంటే దేవాలయాల యొక్క భూములను అపహరిస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా లేరా దేవతా సంబంధమైనటువంటి సొమ్మునంతా కూడా రకరకాలైనటువంటి వాడుతున్నావు అని చెప్పని పేరు పెట్టుకొని తీసుకుంటున్నటువంటి వారు లేరా అట్లానే పాలన చేస్తూ వచ్చాట ఈ పురంజేయుడు కూడా ఇలా ఈ పురంజేయుడు ఎప్పుడైతే దురాత్ముడయ్యాడో వెంటనే ఇతన్ని లక్ష్మి వీడిపోవాలి అనుకుంది ఎప్పుడైనా సరేనండి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నారాయణుడు ఉంటాడు నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది ఎతో ధర్మ తతో కృష్ణ అని కదా కానీ ధర్మం ఎక్కడుంటే నారాయణుడు అక్కడ నారాయణుడు ఎక్కడుంటే లక్ష్మి అక్కడ అంటే ఇతను దురాచారుడు అయ్యేసరికి ఇతని లక్ష్మి వీడాలి అనుకుంది అది అదనుగా ఇతను ఉన్నటువంటి సామంత రాజులు అలానే కాంబోజ అనేకమైనటువంటి రాజులు అనేకమైనటువంటి రాజులందరూ కూడా కలిసి తమ తమకున్నటువంటి చతురంగబల సైన్యాలతోటి అయోధ్యా నగరాన్ని ముట్టడించారట అప్పుడు ఎలా ముట్టడించారనే దానికి చాలా చక్కని ఉపమానం చెప్తారు ఐక్షవం మాక్షిక ఇవా చెరుకు పానకం చుట్టూ కూడా ఈగలు మూసిరి దాన్ని ఎట్లా ఆక్రమిస్తాయో అలా అయోధ్యా పట్టణాన్ని ఈ సామంతరాజులు కురు కాంబోజరాజులు మొదలైనటువంటి వారందరూ కూడా చుట్టుముట్టారట పురంజయ పురాతూర్ణం నిత్యక్రామ బలాన్విత తురంగ తుంగ మాతంగ సందనైరభి సంత పురంజయుడు విని వెంటనే స్పందించినటువంటి వాడే చతురంగ బలాలతో పట్టణం నుండి బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చినటువంటి పురంజేయుడు తనకున్నటువంటి ధనుర్బాణాలతో ధ్వజంతో స్వయం ప్రకాశంతో అనేక దిగ్విజయాలు చేసి శస్త్రాస్త్రపూరితమై మహాచక్రయుతమై మంచి గుర్రాలు పూంచినటువంటి సూర్యదత్తమైనటువంటి రథాన్ని అధిరోహణ చేసి గజ రథ తొరగ పదాది చతురంగబలాలతోటి తన యొక్క శత్రు సైన్యం ఏదైతే ఉందో ఆ శత్రు సైన్యాన్ని ఛేదించడం కోసం అని చెప్పని వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ దానికి సూచికగా బేరీ తూర్య నినాదాలని సాగిస్తూ ఉండగా ఇతను కూడా శంకరాదం చేసి ధనుష్టంకారం చేశాట అంటే ఒక్కసారి ఆ నారిని లాగి ఒక శబ్దం చేసి వదిలిపెట్టాడట ఇలా ఆ యుద్ధానికి పూనుకున్నటువంటి పురంజేయుడు ఎలా శత్రుపక్షంతో యుద్ధం చేశాడు దానిలో ఎవరు గెలిచారు తర్వాత ఏం అనేటువంటి వృత్తాంతం అంతా తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్వరిద్దాం స్వస్తి హర నమ పార్వతీపతర హర హర సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణార్విందాపణమస్తు